వినిపించిన ఇన్ఫర్మేషన్ ఏందంటే మీరు ఆడిషన్ అనగానే మనికిపోతారంట నార్మల్ గా డైరెక్ట్ యాక్టింగ్ కి పిలిచి చేపిస్తే మాత్రం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంట ఎందుకలా ఏమో తెలియదు అందుకే నేను మోస్ట్లీ ఇంటర్వ్యూస్ కూడా రాను నాకు ఆన్ షాట్ అంటే స్క్రీన్ పైన ఆన్ షాట్ మీరు నించు పెట్టిసి రోల్ కెమెరా యాక్షన్ అంటే మీరు ఏదైనా చేయించండి ఓకే ఫైన్ ఐల్ డు నో ప్రాబ్లం ఆడిషన్స్ అంటే నేను అన్నాను పక్కా ఫెయిల్ ఆడిషన్ అయితే డైరెక్ట్ గా నేను తీసుకొని కావాలంటే లేకపోతే నావి ఉన్న ఇంటర్వ్యూస్ ఏనా ఆడిషన్స్ ఉంటాయి కదా సీరియల్ లింక్స్ సీరియల్ లింక్స్ ఏవైనా గానీ యాక్షన్ యాక్టింగ్స్ గానీ అవి పంపిస్తాను అవి చూడండి కానీ ఇలా ఫేస్ టు ఫేస్ వచ్చి ఆడిషన్స్ మాత్రం నా వల్ల కాదు స్టార్టింగ్ నుంచి అంతే నేను ప్రతి ఆడిషన్ లో ఫెయిల్ అవుతాను అందుకే నేను ఆడిషన్స్ ఇవ్వను ఇప్పుడంతే ఆడిషన్స్ కి పిలవట్లేదు కాబట్టి ఓకే సినిమా ఆడిషన్స్ అలా ఎప్పుడు ఇవ్వలే ఎందుకు ఐ వాంట్ టు గో యాక్చువల్లీ మూవీస్ బట్ నాకు అంత కనెక్షన్స్ ఏం లేవు వెళ్ళినా కూడా అది చాలా స్టేజెస్ ఉంటాయి క్రాస్ చేయడానికి సీరియల్ ఈజీయా కంపేర్ టు ఇట్స్ వెరీ ఈజీ అంటే బికాజ్ నాకు స్టార్టింగ్ నుంచి వచ్చింది కాబట్టి అంత కష్టపడక్కర్లేదు నేను సీరియల్ కి స్టార్టింగ్ వెళ్ళేదాన్ని ఎప్పుడు ఫ్రెష్ గా ఉన్నప్పుడు అప్పుడు మనసు మమత తర్వాత నుంచి ఇట్స్ ఆల్ స్మూత్ మనసు మమత వచ్చే ముందు వరకు కూడా ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారా ఆడిషన్స్ ఓన్లీ ముద్దుబిడ్డకే ఇచ్చారా ఓన్లీ ముద్దుబిడ్డకే ఇచ్చారు కానీ అయిపోయింది హస్బెండ్ సెలెక్షన్ అయిపోయింది అది అది గ్రేట్ అప్పటికి యాక్టింగ్ వచ్చేది కాదు బట్ ఫస్ట్ టైం ఆడిషన్ లో ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను అండ్ క్యారెక్టర్ ఫైనలైజ్ ఫర్ లీడ్ విలన్ అక్కడ కూడా లీడ్ విలన్ సో అప్పుడు లారీ ఉన్నారు కదా తను ఉండే వాళ్ళు పాజిటివ్ తను ఉన్నారు అప్పుడు దాని తర్వాత ఇప్పుడు మంచు మమత దీనికి కూడా ఆడిషన్స్ ఇవ్వలేదు పొరపాటున సెలెక్ట్ అయ్యారు యా లక్కీలీ సెలెక్ట్ అయిపోయినాను దానికి అది కూడా ఒక అనుకునే వెళ్ళాను మీన్స్ ఐ వాస్ ట్రాయింగ్ సిన్స్ ఒక 2-3 మంత్స్ కి ఆఫీస్ వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి 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 విసిగిపోయాను ఫైనల్ ఒక రోజు వచ్చేసి దేవుణ్ణి మొక్కుకొని ఇది ఫైనల్ ఆడిషన్ దీని తర్వాత ఇది ఒకవేళ 1 వీక్ వాళ్ళు ఎప్పటి వరకు చెప్తారో అప్పటి వరకు వెయిట్ చేస్తాను ఓకే అయితే సరే లేదంటే బ్యాక్ ప్యాక్ చేసుకుని బ్యాక్ టు పవెలియన్ ఇంక మరి ఎప్పుడు రాను హైదరాబాద్కి